నమస్కారం. ఏపీ లోకల్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వాడవాడల మాతృభాష దినోత్సవం. తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు, ఆకట్టుకున్న వంగపండు గీతాలు. ప్రజల ముంగిటకు తపాలా సేవలు, పథకాలపై విస్తృత ప్రచారం. విశాఖ రీజన్ పోస్ట్ మాస్టర్ జనరల్ వెంకటేశ్వర్లు. గృహ నిర్మాణాలతో పేదల కల సాకారం. పెందుర్తుల వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే బండారు. పేదలకు ఇల్లు పేరుతో తెలుగుదేశం పార్టీ ప్రజల్ని తప్పుదేవ పట్టిస్తోంది. వైకాపా తూర్పు సమన్వయకర్త వంశీకృష్ణ శ్రీనివాస్ ఆరోపణ. మాతృభాష దినోత్సవ వేడుకలు నగరంలో పలు చోట్ల ఘనంగా నిర్వహించారు. మద్దిరపాలెంలోని తెలుగు తల్లి విగ్రహం వద్ద పరమస్త పద్యపీఠం ఆధ్వర్యంలో వేడుకలు జరిపారు. తొలుత తెలుగు తల్లి విగ్రహానికి పూలమాల వేసి సమర్పించారు. ఈ సందర్భంగా ప్రముఖ ప్రజా గాయకుడు వంగపండు చేసిన గీతాలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పరమస్త పద్యపీఠం అధ్యక్షుడు పరమస్తు ఫణిసయన సూరి మాట్లాడుతూ, తెలుగు భాషకు మరింత గౌరవం లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్వరూపునేని విజయ్ కుమార్, ఆచార్య విశ్వేశ్వరం, ఆనంద్ అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సరైన చూపు కానీ అవగాహన కానీ లేనట్టే మనకు కనబడుతుంది. మన భాషను మనం కాపాడుకుంటాం, మన జాతిని మనం నిలబెట్టుకుంటాం, మన జానపదాన్ని, మన సంస్కృతిని మనం కాపాడుకొని పది మందిని పంచుకొని తెలుగుతనాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఒక చిన్న పాట. మన తెలుగు భాష మన బదులు ఎలా ఉందమ్మా, ఒరెప్పటి రోజు మన భాషని బానిసిగా చూస్తుంటే, మన భాషను బానిసిగా చూస్తుంటే, ఎప్పటి రోజు మన భాషని బానిసిగా చూస్తుంటే, అడిలో మన భాష బానిసిగా చూస్తుంటే, ఆకాశని అరే ఆకాశని పిల్లడని అల్లరా అత్తాచ్చారట మమ్మదేవి, తెలుగు భాష ఆదుకుంటూ తపాలా శాఖ ప్రవేశపెట్టే పథకాలపై అవగాహన కల్పించాలని విశాఖ రీజన్ పోస్ట్ మాస్టర్ జనరల్ ఎం వెంకటేశ్వర్లు అన్నారు. అనకాపల్లి డివిజన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పొదుపు బీమా మహామేళా కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పోస్టల్ సేవలను ప్రజలకు చేరువ చేస్తున్నాయని తెలిపారు. కార్యక్రమంలో పోస్ట్ మాస్టర్ జనరల్ కార్యాలయ అసిస్టెంట్ డైరెక్టర్ అరవింద్ పాండా, అనకాపల్లి పోస్టల్ సూపరింటెండెంట్ కేవీవి సత్యనారాయణ, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. భారత తపాలా శాఖ ఈ సంవత్సరం పొదుపు తర్వాత జీవిత బీమా పథకాల్లో మరి ప్రజల్ని భాగస్వామ్యం చేయడానికి మొత్తం దేశమంతా కూడా ఈ మెగా మేళాస్ నిర్వర్తిస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు అనకాపల్లిలో మేము ఈ మెగా మేళాని నిర్వర్తిస్తున్నాం. ఇందులో భారత తపాలా శాఖ పనిచేస్తున్నటువంటి మరి పోస్ట్ మాస్టర్స్, సబ్ పోస్ట్ మాస్టర్స్, అలాగే గ్రామాల్లో పనిచేసే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్స్ కూడా పాల్గొంటున్నారు. వీరిలో గత సంవత్సరంలో ఈ తపాలా జీవిత బీమా తర్వాత పొదుపు ఖాతాల్లో బాగా పనిచేసిన వాళ్ళకి మరి మేము అప్రిషియేట్ చేస్తూ వాళ్ళని గౌరవించడం జరిగింది. అలాగే ఇక ముందు కూడా ఈ తపాలా జీవిత బీమా పథకాల్ని మరి గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మరి ముఖ్యంగా జీవిత బీమా సౌకర్యాన్ని కల్పించే ఉద్దేశంతో మేము ముందుకు పోతున్నాం. అలాగే ఇటీవల మేము ప్రారంభించిన ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఖాతాలు కూడా ఇంకా వృద్ధి చేయాలని అనుకుంటున్నాం. ఇంకా కొత్త సేవలు మరి పాస్పోర్టు
సేవా కేంద్రాలు పెట్టి అందులో ప్రజలకి పాస్పోర్ట్ సౌకర్యాన్ని, పాస్పోర్ట్ తీసుకునే సౌకర్యాన్ని, తర్వాత ఆధార్ ఎన్రోల్మెంట్ కానీ లేదంటే అప్డేషన్ సౌకర్యాన్ని కూడా పోస్ట్ ఆఫీసులో, కొన్ని పోస్ట్ ఆఫీసుల్లో కల్పించడం జరిగింది. ఈ విధంగా తపాలా శాఖ ప్రజలకి కావలసిన అత్యవసరమైనటువంటి సౌకర్యాల్ని ఇటీవల మరి అందిస్తూ మారుమూల ప్రాంతాల్లో ఈ సేవలు ప్రజలకు అందేటట్లు చేస్తున్నాం. మున్ముందు ఇంకా ఈ సేవలు ఇంకా విస్తరించాలని మేము అనుకుంటున్నాం.